నించు యేసు నిన్ను విడువ బోడమ్మా కలవర పడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువ బోడమ్మా కరుణ చూపే కలతమాన్పే కరుణ చూపే కలతమాన్పే యేసు తోడమ్ పడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువ గూడమ్మా యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి. మరొకసారి మీ ముందుకి రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతించడం, ప్రభుని ఆరాధించడం, ఆయన నామాన్ని మహిమపరచడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. చాలామంది ఉదయాన్నే లేచి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ తమ పని పాటలు చేసుకుంటున్నారని విషయం అనేక విషయాలు తెలియజేయబడ్డాయి. నిజంగా ఉదయాన్నే లేచి దేవుని స్తుతించడం, ఉదయాన్నే లేచి దేవుని యొక్క వాక్యం వినటం, ఉదయాన్నే లేచి దేవుని యొక్క పాటలు పాడుచు దేవుని కనపరుస్తుంటే ఎంత సంతోషం, ఎంత సమాధానంతో నింపబడి ఉంటుందంటే చెప్పలేనటువంటి విషయం. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి మీరు
మీరందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారని దేవుని మహిమపరుస్తున్నారని దేవుని గణపరు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. దాన్ని మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. దయచేసి టీవీ ముందు కూర్చున్నటువంటి వారు మరి తలలోంచి మరి కలుముసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధురా ప్రేమగల తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నిన్ను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు నీ నామాన్ని మహిమపరచడానికి ప్రభువా మీరిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి గొప్ప ధన్యతను బట్టి నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయాన లేచి ప్రభువా నీకు స్తోత్రం. దేవా నా దేవుడు నీవే అని చెప్పిన ప్రభువా దావీదు మహారాజు గణపరిచినట్లుగా ప్రభువా ఈ ఉదయ కాల సమయంలో నిన్ను గణపరుస్తున్నావయ్యా. నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని తృప్తిపరచండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. మాకు సహాయం చేయని ప్రార్థిస్తూ నీ కృపతో నింపి లేవనెత్తమని నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన మాటను మీ హృదయంలో పెట్టాలని ఇష్టపడుతున్నాను. ఏంటి ఈ మాట అంటే, కీర్తన గ్రంథంలో నుంచి 56వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 56వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. అలాగే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుకుందాం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనం. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు. అవి ఆమేన్. అలాగే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు, దూరస్థులకును సమీపస్థులకును. చాలండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట మాత్రమే చెప్పాలనుకున్నాను. ఉన్న సమయము తక్కువ కాబట్టి దాన్ని నేను వినియోగించుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. నేను వారి ప్రవర్తనను చూచి, 18వ వచనం మాత్రం చూద్దాం. నేను వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఆమేన్. హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుడారా, దుఃఖము వేదన, ప్రియ దేవుడారా, అనేక సందర్భాల్లో దుఃఖం వస్తూనే ఉంటుంది. అనేక సందర్భాల్లో దుఃఖము వేదన తన్నుకుంటూనే వస్తుంది. ప్రియ దేవుడారా, హాగరు ఒంటరిగా అరణ్యంలో ఉండిపోయినప్పుడు నీళ్లు లేక వాళ్ళు ఎండిపోయినటువంటి సందర్భంలో వాళ్ళ జీవితంలో మరి ఆ యొక్క గొంతంతా కూడా ఎండిపోయి దాహం దాహం అని తన యొక్క మరి హాగరు బిడ్డ కూడా అల్లాడిపోతున్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి మొరపెట్టినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి కన్నీరుతో తమ మనవిని తెలియజేసినప్పుడు, ఆ కన్నీరుని చూచి దేవుడు వారిని ఆదరించినట్లుగా దేవునికి వాక్యం సెలవుతుంది. వారి కన్నీరుని తుడిచినట్లుగా వాక్యం సెలవుతుంది. అక్కడ ఒక నీటి బుగ్గను పుట్టించి వారి దాహాన్ని తీర్చినట్లుగా దేవునికి వాక్యం సెలవుతుంది. అలాగే హన్నా జీవితంలో కూడా షులుహు మందిరంలోకి వెళ్ళి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె దైవజనుడు చూసి, అమ్మా ఏంటి పొద్దున్నే మద్యమును సేవించావా, ఏంటి మరి ఆ విధంగా ఉన్నావు అని అంటే, లేదయ్యా నేను మద్యమునైనను సేవించలేదు కానీ నా యెహోవా సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పేసి ఆమె కూడా కన్నీరు కారుస్తున్నప్పుడు ఆమె దుఃఖాన్ని చూసి దైవజనుడు కూడా, ఏడవద్దు, మరలా వచ్చే ఈ సమయంలో దేవుడు నిన్ను ఆదరించిపోతున్నాడు, దేవుడు నిన్ను బలపరచిపోతున్నాడు, నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరగబోతుందని చెప్పి దైవ సేవకుడు తెలియజేసినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియదేని బిడ్డలారా, హిజ్కియా కూడా ఆయన గోడ తట్టు కన్నీళ్ళు మరి తిరిగి కన్నీరు విడుస్తున్నాడు. ఎందుకు అని అంటే, దైవ సేవకుడు చెప్పినటువంటి పలుకు ఒక మాట అని అన్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ సమయం అయిపోయింది అని నేను అన్నప్పుడు వెంటనే ఆయన కూడా వేదనతో ఉన్నాడు. ఆయనతో కూడా బహు దుఃఖాక్రాంతుడైపోయాడు. ఎందుకంటే మరణకరమైనటువంటి ఒక రోగము అతను సందర్శించింది. మరణకరమైనటువంటి ఒక రోగము అతన్ని అంటుకున్నప్పుడు అతను కూడా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భంలో మరలా అతని కన్నీళ్ళని దేవుడు చూసి పోయి హిజ్కియాతో ఈ విధంగా మాట్లాడు అని అంటే, ఆయన వెళ్ళి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం, అయ్యా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తున్నాడు, నువ్వు కన్నీరు కార్చొద్దు, నువ్వు వేదన పడద్దు, నువ్వు
దుఃఖపడద్దు అని చెప్పినప్పుడు అతను కూడా ఓదార్చబడినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియతని మిట్లారా, దేవుని యొక్క వాక్యంలో యాయీరు కుమారుడు కూడా లూకా సువార్త 8వ అధ్యాయాన్ని మనం చూసేటప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయము చూడండి, వాక్యంలో మనం చూస్తాం లూకా సువార్త. ప్రియతని మిట్లారా, లూకా సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 49వ వచనం, 8వ అధ్యాయము 49వ వచనం స్పీడ్ గా చదువుకుందాం. ఆయన ఇంకా మాట్లాడుచు ఉండగా వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. బోధకుని ఇంకా శ్రమ పెట్టవద్దని చెప్పెను. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబుల వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. చాలండి, 52వ వచనం అంటాడు ఒక మాట, ఏడవవద్దు ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు నీ కన్నీరుని కవిరిలో దాచిపెట్టి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అంటే పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా ఆయన మాట్లాడుతున్నాడు ఈ యెషయా గ్రంథంలోనే. ఈ యొక్క 57వ అధ్యాయంలో మనం ఇందాక మనం చదువుకుందాం 18వ వచనంలో ఆయన అంటాడు, నేను వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరచుదును, వారిని నడిపిద్దును, వారిలో దుఃఖించు వారిని ఆమేన్ హల్లెలూయా, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అని అంటున్నాడు. ఇక్కడ లూకా సువార్త 8వ అధ్యాయం 52వ వచనంలో కూడా అంటాడు ఏడవద్దు అని అంటాడు. చాలామంది జీవితంలో ఎంత కన్నీరు, ఎంత వేదన, ఏ సందర్భంలో ఏ యొక్క పరిస్థితిలో ఏడుస్తున్నారు, ఏ ఏ పరిస్థితుల్లో కన్నీరు కారుస్తున్నారో మీ గృహాల్లో లేకపోదు. ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్నో పరిస్థితుల్లో ఏడుస్తూనే కన్నీరు కారుస్తూనే అయ్యా ఈ సమస్య నుంచి విడుదల చేయవా, అయ్యా ఈ పరిస్థితి నుంచి విడుదల చేయవా అని చెప్పి అనేక మంది రకరకాలైనటువంటి పరిస్థితుల్లో కన్నీరు కారుస్తున్నటువంటి వారు ఎంతోమంది లేకపోరు. కోట్ల సమస్యలు, రోగాల సమస్యలు, మరి ఇంకా అనేకమైనటువంటి పరిస్థితులు, అప్పులు, ఇంకా రకరకాలైనటువంటి బాధల్లో ఉన్నటువంటి వారు కన్నీరు కారుస్తూనే ఉన్నారు. అయ్యా ఈ రోగం నుంచి విడుదల చేయవా, ఈ కోర్టు సమస్య నుంచి విడుదల చేయవా, అయ్యా ఈ యొక్క అప్పు బాధ నుండి విడుదల చేయవా అని చెప్పి కన్నీరు కారుస్తూనే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నా ప్రార్థన ఆలకించయ్యా, నాకు సహాయం చేయ్యా అని చెప్పి ఏడుస్తూనే ఉన్నారు. ప్రియదేని బిడ్డారా, ఒకనొక దినమందు ఆయన అంటున్నటువంటి మాట ఏడవద్దు. ఆమెన్ హల్లెలూయా. ఆయన ఏడవద్దు అని చెప్తున్నాడు. ఏలి హన్నాతో కూడా చెప్తున్నాడు, అమ్మా ఏడవద్దు ఏడవద్దు అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దుఃఖపడి వారు ధనిలు, వారు ఓదార్చబడుదురని ప్రభు సెలవిస్తున్నాడు. నీ నా కన్నీరుని దేవుడు తుడిచివేసే దేవుడు, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఓదార్చు దేవుడు, కన్నీరుని కవిరిలో దాచిపెట్టాడు దేవుడు, నీ నా కన్నీరుని తుడిచేటువంటి దేవుడు అని దేనికి వాక్యం సెలవిస్తుంది. వెంటనే ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించింది. 54వ వచనం, అయితే ఆయన ఆమె చేయి పట్టుకుని చిన్నదానా లెమ్ము అని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చాను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమెన్ హల్లెలూయా. ఆమె తల్లిదండ్రులు విస్మయం పొందిరి, అంతటా ఆయన జరిగినది ఎవరితో చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా, ఎంత గొప్ప విషయం అంటే నిజంగా చనిపోయిన ఆ చిన్నది తిరిగి లేచి ప్రాణము వచ్చెను, ఆమె ప్రాణము తిరిగి వచ్చినని గనుక వెంటనే ఆమె లేచెను అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఒక చనిపోయిన బిడ్డ లేచి తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే ఎంత సంతోషము. ఇందాక దాకా వేదనతో ఉన్నారు, ఇందాక దాకా బాధతో ఉన్నారు. నిజంగా ప్రియదేని బిడ్డ, చనిపోయినటువంటి లాజర్ కూడా 4 దినాలైంది వాసన కొట్టుచు ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు లాజర్ బయటికి రా
అని చెప్పినప్పుడు ప్రేతల వస్త్రంతో ఆయన బయటికి వచ్చినట్లుగా దేనికి వాక్యం సెలవిస్తుంది. నిజంగా 11వ అధ్యాయం మొత్తం కూడా, యోహాను సువార్త 11వ అధ్యాయం మొత్తం కూడా మరణపుత వాసనతో నిండిపోయింది. 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇల్లంతా కూడా అత్తరవాసనతో నిండి ఉన్నదని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుడిలారా, కన్నీరుని తుడిచే దేవుడు నీ, నా కన్నీరుని తుడిచే దేవుడు అని ఈ ఉదయకాల సమయంలో నేను సెలవిస్తున్నాను. నిజంగా ఎంతమంది టీవీ ముందు కూర్చుని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ, అయ్యా అయ్యా నాకు సహాయం చేయవా, అయ్యా నన్ను విడుదల చేయవా, అయ్యా ఈ బాధ నుంచి ఈ యొక్క విడుదల చేయాలని నేను అడుగుతున్నాను, ఈ యొక్క రోగం నుంచి విడుదల చేయండి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా అని అడుగుతున్నటువంటి వారు ఎంతో మంది లేకపోరు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాతో చెప్తున్నటువంటి మాట, ఏడవద్దు అని అంటున్నాడు. ఏడవద్దు అని అంటున్నాడు. కన్నీరుని తుడుచువాడు ఆయనే, నీ నా కన్నీరును తుడుచువాడు ఆయనే, సహాయం చేయవాడు ఆయనే అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ప్రైజ్ లార్డ్. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనంలో ఆయన అంటాడు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణమిక ఉండదు, ఆమే దుఃఖమైనను ఏడ్పైనను ఆమేన్. హల్లెలూయా. దుఃఖమైనా సరే, ఏడుపైనా సరే, వేదనైనా సరే ఉండదు అని దేనికి వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఒకానొక సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ నా జీవితంలో ఆయన కన్నీరు తొడవటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, ఎంతోమంది కన్నీరుతో ఎంతోమంది వేదనతో నిండిపోయి ఉన్నారు. కనుక ప్రియదేని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు కన్నీరును తుడవటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. విధవరాలు యొక్క బిడ్డను లేవనెత్తినటువంటి దేవుడు. నిజంగా ఆ విధవరాల గురించి మనం చూసినట్లయితే లుకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. వెంటనే ఆయన నయనని ఊరికి వెళ్ళుచు ఉండగా ఆయన శిష్యులను బహు జన సమూహము ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు అతని తల్లికి ఆమె విధవరాలు చాలని దేవునికి వాక్యం సెలవిస్తుంది. వెంటనే ఆయన నాయనను ఊరికి వెళ్ళిచి ఉండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళిచి ఉండిరి. 12వ వచనం, ఆయన ఊరి గమని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడిచుండెను. అతని తల్లి అతనికి ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా వెళ్ళిరి. హల్లెలూయా. 13వ వచనం, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికెరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి. ప్రియ దేని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆ ఊరికి వెళ్తున్నాడు. నయన్ అనేటువంటి పట్టణానికి వెళ్తున్నాడు. నయన్ అనేటువంటి ఊరికి వెళ్ళిచి ఉండగా ఆయన శిష్యులు బహు జన సమూహము ఆయనతో కూడా వెళ్ళిరి. ఆయన ఆ ఊరి గమని ఎద్దుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడిచి ఉండెను. ఒక చనిపోయినటువంటి ఒక పాడి మోసుకుని వెళ్తూ ఉంటే ఆ యొక్క మోసుకుపోతున్నప్పుడు చాలామంది మనం చూస్తుంటాం. మోసుకు వెళ్తున్నటువంటి ఆ యొక్క బాడీని మనం చూస్తున్నప్పుడు అతను యవనస్తుడా లేక వృద్ధుడా లేకపోతే ఎవరో అని మనం చూస్తుంటాం. మనకి ఆ బాడీ అయితే మనకి సరిగ్గా కనిపించదు, కానీ ఎదురున్నటువంటి బ్యానర్లో ఉన్నటువంటి ఫోటో ఆధారంగా ఇతను యవనస్తుడా, వృద్ధుడా, నడివయసు కలిగినటువంటి వాడా అని మనకు అర్థమవుతుంది. ప్రియ దేని బిడ్డలారా, ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ యవనస్తుడు మోసుకొని పోచున్నాడని వాక్యం సెలవిస్తుంది. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఏమండి, ఏమేమి వెదవరాలు, భర్త లేదు, ఒకడే ఒక కొడుకున్నాడు, వాడొక్కడే ఆధారం ఇంటికి, వాడొక్కడే ఆధారం, వాడు కూడా చనిపోయాడు. వాడికి కూడా చనిపోతే ఇక ఆ తల్లి ఏమైపోయింది మీరు చెప్పండి?
ప్రియదేవుని బిడ్డలారా, ఆ తల్లి ఎంత కృంగిపోయి ఉంటుంది, ఎంత వేదన చెంది ఉంటుంది, ఎంత దుఃఖపడి ఉంటుంది. నిజంగా ఆ తల్లి తల్లడిల్లిపోయిందని చెప్పడానికి అవకాశం ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు, ఏ సందర్భం ఏం అర్థం కానటువంటి అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వెదవురాలను చూస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు చూసి ఆమె యందు కనికరపడ్డాడంటండి. హల్లెలూయా. ఆమె యందు ఏమైపోయాడు అంట పరిశుద్ధాత్మ దేవుడు? కనికరపడి ఏడవద్దు, దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆమె కన్నీరుని కూడా దేవుడు చూస్తున్నాడు. అమ్మ అంటున్నాడు, అమ్మా ఏడవద్దు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమందినో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు జాలిపడినటువంటి విషయాలు, కనికరపడినటువంటి విషయాలు ఉన్నాయి. దావీదు కుమారుడా, నన్ను కరుణించువా అని గుడ్డివాడు కేకలు వేస్తున్నప్పుడు, ముందుకు వెళ్తున్నటు సందర్భంలో, ఇంకా ముందుకెళ్తున్న సందర్భంలో, ఇంకా ఆయన ప్రభు వారికి కనపడాలని చెప్పి మరలా గట్టిగా కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా మరి అని కరుణించువా అన్నప్పుడు, ఆయన వెళుతూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఆయన స్వరాన్ని విని ఆయన దగ్గరికి వచ్చి నీకేమి కావాలన్నాడు. అయ్యా నాకు చూపు కావాలయ్యా అంటే, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ముట్టినప్పుడు అతడు చూపు పొందినట్లుగా దేవునికి వాక్యం తెలుస్తుంది. ప్రియ దేని పట్ల, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా జాలిపడే దేవుడు, కనికరపడే దేవుడు, సహాయం చేసేటువంటి దేవుడే కానీ నీ బాధను చూసి నీ ఇరుకును చూసి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు, ఆయన పక్కకి వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించే దేవుడని, నీ కన్నీరును తుడిచే దేవుడని దేవునికి వాక్యం సెలవుతుంది. అమ్మా, నిజంగా ఎంత చక్కటి మాట అండి, అమ్మా ఏడవద్దు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా, ప్రజలు హల్లెలూయా, మోయుచున్న వారు నిలిచిరి అని దేనికి వాక్యం సెలవుతుంది. నిజంగా వెంటనే 14 వచనం, ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా, ఆ చిన్నవాడు చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. హల్లెలూయా. చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడానికి మనవాళ్ళు పారిపోతారు అందరూ. ఆమెన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు 14:15 వచనం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట. 14 వచనం అంటాడు, చిన్నవాడా లెమ్మనగా నీతో చెప్పుచున్నానని చెప్పగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించాను. ఆ చిన్నవాడిని ఆ తల్లికి అప్పగించినప్పుడు ఎంత సంతోషపడి ఉంటుంది. వెంటనే తన కన్నీరుంచి తుడుచుకుని ఆ బిడ్డని ఒక్కసారిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని, నాయనా నా బిడ్డ నా కుమారుడా అని చెప్పేసి ఎంత సంతోషపడిందో ప్రభు యేసుక్రీస్తుకి ఎంత వందనాలు చెప్పుంటుంది. అయ్యా నీకు వందనాలయ్యా, నా బిడ్డను నాకు అప్పగించావయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్పేసి ఎంత కృతజ్ఞత ఆ సహోదరి చూపించిందో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, అందరూ కూడా అక్కడ ఉన్నవాళ్ళు భయాక్రాంతులై, మనలో ఒక గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రవక్తలను దర్శిస్తున్నాడని గ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఆయన అంటున్నాడు పడిపోయిన వారందరినీ కూడా అంట ఆయన ఉద్ధరించే దేవుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు లేవనెత్తేటువంటి దేవుడు. ఈ యొక్క 56 కీర్తన 56:8 వచ్చింది మనం చదువుకుందాం. 56:8 వచ్చింది, నా సంచారమును నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి ఆమేన్. 57:18 వచ్చింది, యెషయా గ్రంథం 57:18 వచ్చిన, నేను వారిని వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అని అంటే, ఒకటే, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దేవుడు హాగర్ని ఓదార్చాడు, హన్నాని
ఓదార్చాడు, హిజ్కియాని ఓదార్చాడు, యాయిరు కుమారుడు మరి తిరిగి బ్రతికించబడ్డాడు. ఆ యొక్క కుటుంబంలో కూడా ఓదార్పు కలిగింది. వెధవరాలు ఆమె కుమారుని పోగొట్టుకుని ఎంతో కన్నీరు కారుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దర్శించాడు. నిజంగా దేవుని యొక్క కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వెధవరాలు కుటుంబం కూడా ఆశీర్వదించబడి బలపరచబడి సహాయం చేయడం జరిగింది. వెధవరాలు యొక్క కన్నీరును కూడా దేవుడు తుడిచినట్లుగా వాక్యం చెల్లుస్తుంది. అలాగే మరియా మార్త కుటుంబంలో కూడా వేదనతో రోదనతో ఉన్నటువంటి సందర్భంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి కన్నీరును కూడా తుడిచినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అందుకని అంటున్నాడు, ప్రతి బాషు బిందును తుడిచివేయును అని వాక్యం సెలవిస్తుంది. నీ నా జీవితంలో దేవుడు కృపను అందించే దేవుడు, నీ నా జీవితంలో కృపను అందించే దేవుడు అయినాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని స్తుతిస్తావా? పరిశుద్ధాత్మ దేవుని గణపరుస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుని నువ్వు మహిమపరుస్తున్నావా? దేవాత దేవుని నువ్వు గణపరిచినట్లయితే ఆయన ఓదార్చే దేవుడని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. ఆయన కన్నీరు తుడిచేటువంటి దేవుడని నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ ఇరుకులో ఉన్నావు, ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రండి, దేవుని యొక్క సన్నిధికి రండి, ప్రభుని స్తుతించండి, ప్రభు దగ్గరికి రండి, ఆయన యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిన అని దేవుని యొక్క వాక్యంలో ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఏ దుఃఖం ఉన్నా సరే, ఏ బాధలో ఉన్నా సరే, ఏ ఇరుకులో ఉన్నా సరే, ఏ ఇబ్బందిలో ఉన్నా సరే, ప్రభు నాకు సహాయం చేయవా, నాకు నా కన్నీరుని తుడు అయ్యా, అయ్యా నాకు సహాయం చేయ ప్రభు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బాధను అనుభవిస్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వేదన నేను అనుభవిస్తున్నాను, అయ్యా నాకు సహాయం చేయవని ప్రభుని అడుగుదాం, ప్రభుని అడుగుదాం. దయచేసి తలలు ఉంచండి, కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధాత్మ దేవుని గణపరచుకుందాం, పరిశుద్ధాత్మ దేవుని మహిమపరచుకుందాం, జీవం కలిగిన దేవుని స్తుతించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు ఉంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు, టీవీ ముందు కూర్చున్నటువంటి బిడ్డలు ప్రభు, నీకు స్తోత్రాలు. నిన్ను స్తుతించుచు ఉండగా, నీ నామాన్ని మహిమపరచుచు ఉండగా, నీ నామాన్ని గణపరచుచు ఉండగా ప్రభు, దేవా మాతో మాట్లాడవా, మాకు సహాయం చేయవా అడుగుతున్నటువంటి బిడ్డలు, అయ్యా కన్నీరు కారుస్తున్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి, కృప చూపించండి, సహాయం చేయండి ప్రభు. నువ్వు ఆదార్చే దేవుడని ప్రభు, అయ్యా మీరు బలపరిచే దేవుడని ప్రభు, మీరు చక్కటి మాటను తెలియజేశారు ప్రభు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని వాక్యం సెలవిస్తుంది తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, దుఃఖములో వేదనలో ఏ కుటుంబం అయితే ఉన్నదో తండ్రి, వారిని దర్శించండి, కృప చూపించండి, బలపరచండి ప్రభు. మీ సహాయం దయచేయండి ప్రార్థిస్తూ, విన్న వాక్యం దృష్టి ఎత్తుకుపోకుండా వారి హృదయాలు నీరుగట్టి ఫలింపచేసి దాని ప్రకారం ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రార్థిస్తూ, ప్రతి కుటుంబాన్ని ఆదరించి అయా కృప చూపించి లేవనెత్తమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. మా చర్చ్ పేరు కృత నిబంధన సంఘం, పాయకాపురం, రాధానగర్ ప్రాంతం అండి. ఈ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో, మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఏ సంఘమునకు వెళ్ళినటువంటి వారిని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి వారు మరి చాలామంది వాక్యాన్ని వింటూ ఆసక్తిగా టీవీ ద్వారా విని, చాలామంది మందిరం ఎక్కడ అని చెప్పి వస్తున్నటువంటి వారు ఉన్నారు. వచ్చినటువంటి వారికి హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. పాయకాపురం రాధానగర్ ప్రాంతంలో కృత నిబంధన సంఘం మరి ఆ యొక్క చర్చ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, శుక్రవారం మరి 10 గంటల నుంచి 1 గంట వరకు, శనివారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు కోడికలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా రావాల్సిందిగా ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. అలాగే మరి న్యూ కన్స్ట్రక్షన్ కూడా మేము చేస్తున్నాం. నిజంగా ప్రైజ్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతోమంది మరి గుప్పట్లు ఇప్పి వారు సహాయం చేశారు. మరి సహాయం చేసిన ప్రభు యొక్క పరిచర్యలో పాలిభాగస్లైన ప్రతి బిడ్డకి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సెంటరింగ్ చేశారు, స్లాపు వేస్తున్నాం. స్లాపు వేయబడిలాగున మీరు ప్రార్థన చేస్తుందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నానండి. ప్రజలు త్వరగా మందిరం కట్టబడిలాగున, దేవుడు కృపించేలాగన, దేవుడు సహాయం చేయలాగన, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేలాగన పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిచర్య, ఈ టీవీ పరిచర్య కూడా ఇంకా ముందుకు సాగులాగన మీరు అనుదినలో ప్రార్థన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి అవకాశం కలిగించిన మరి ప్రార్థన యాజమాన్యం గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునిగాక. ఆమేన్.